స్తోత్రార్హుడా, స్తుతికి పాత్రుడా, స్తుతి సింహాసనాసీనుడా, మీకు మా స్తోత్రములు. మహాగణుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, మీకు మా స్తోత్రములు. పూజనీయుడా, ఆరాధనకు యోగ్యుడా, మీకు మా స్తోత్రములు. ఆది సంభూతుడా, అభిషక్తుడా, అనంత జ్ఞాని, మీకు మా స్తోత్రములు. ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, ప్రేమాస్వరూపి, ఇశ్రాయేలునకు కాపరి, మీకు మా స్తోత్రములు. సకల సృష్టిని సృష్టించి సమస్త జీవకోటిని పరిపాలించుచు ఏ సమయమునకు ఏ ప్రాణికి ఏది అవసరమో ప్రతి ప్రాణి అవసరమును తీర్చుచు పోషిస్తూ కాపాడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీకు మా స్తోత్రములు. 24 పెద్దలతోనూ, 4 జీవులతోనూ, కోటాను కోట్ల దూతలతోనూ నిత్యము కీర్తించబడుచు స్తుతించబడుచు కొనియాడబడుచున్న పరిశుద్ధుడవైన దేవా, మీకు మా స్తోత్రములు. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడవై ఉండి సైన్యములకు అధిపతివై పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతిగానములతో నిత్యము ఘనపరచబడుచున్న జీవాధిపతి అయిన దేవా, మీకు మా స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడా, మీకు మా స్తోత్రములు. ఉన్నవాడా, ఆమెన్ అనువాడా, ఇమ్మానుయేలు దేవా, మీకు మా స్తోత్రములు. యూదా స్తుతి గోత్రపు సింహమా, మీకు మా స్తోత్రములు. పరాక్రమశాలివైన కాపరి, మీకు మా స్తోత్రములు. మా కేడమా, మా దుర్గమా, మా ఆరాధ్య దైవమా, మీకు మా స్తోత్రములు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా పితరుల దేవా, మీకు మా స్తోత్రములు. నీ జనులను ఎన్నటెన్నటికి నీ సిగ్గునొందనీయక 1000 తరముల వరకు కృప చూపుచు వారికి సహాయమును చేయుచున్న పరిశుద్ధాత్మదేవ, మీకు మా స్తోత్రములు. వేటగాని ఉరిలో నుండి మమ్మను తప్పించి నీ రెక్కలతో మమ్మను కప్పి మాకు ఆశ్రయమునిచ్చువాడా, మీకు మా స్తోత్రములు. ఇస్రాయేలీయులు నిట్టూర్పులుడుచుచు మొర్ర పెట్టగా వారి మొర్ర ఆలకించి అద్భుతమైన రీతిలో వారిని విడిపించిన దేవా, మీకు మా స్తోత్రములు. వారి ప్రతి ఆటంకములను తొలగించి వారి కన్నుల ఎదుటనే ఆశ్చర్య కార్యములను జరిగించిన దేవా, మీకు మా స్తోత్రములు. పగలు ఎండ దెబ్బై అయినను, రాత్రి వెన్నెల దెబ్బై అయినను వారికి తగులకుండా నీ మేఘములో నుండి వారిని నడిపించి ఆహారమును కురిపించి పోషించిన దేవా, మీకు మా స్తోత్రములు. చేదు నీళ్లను మధురమైన నీటిగా మార్చి బండను చీల్చి నీ ప్రజల దప్పికను తీర్చి కంటికి రెప్పలాగా వారిని కాపాడి వాగ్దాన భూమికి నడిపించిన దైవమా, మీకు మా స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడవైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, మీకు మా స్తోత్రములు. మారనివాడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా, వాగ్దానములను నెరవేర్చువాడా, మీకు మా స్తోత్రములు. అల్ఫా ఒమేగా అయినవాడా, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాడా, మీకు మా స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న సజీవుడవైన దేవా, మీకు మా స్తోత్రములు. 7 నక్షత్రములను కుడిచేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడా, మీకు మా స్తోత్రములు. అగ్ని జ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను కలవాడా, మీకు మా స్తోత్రములు. ఊరుము వంటి స్వరము కలిగినవాడా, ధవళ వర్ణ వస్త్రములను ధరించినవాడా, మీకు మా స్తోత్రములు. ఆకాశ మహాకాశములు పట్టజాలని అత్యున్నతుడా, మీకు మా స్తోత్రములు. నిన్ను నమ్ముకున్న మా పితరుల పక్షమందుండి వారి కొరకు ఆశ్చర్యకరమైన అద్భుత కార్యములను జరిగించి వారిని ఘనపరిచిన దైవమా, మీకు మా స్తోత్రములు. పరలోకమును దేవునితో సమానముగా ఉండే భాగ్యమును విడిచిపెట్టి ఈ లోకానికి మా రక్షణకర్తగా దిగివచ్చిన దైవమా, మీకు మా స్తోత్రములు. లెక్కింప శక్యము కాని
గొప్ప కార్యములను నీ ప్రజల పక్షముగా జరిగించిన యేసయ్య మీకు మా స్తోత్రములు మా పాపముల నిమిత్తమైన శాపాన్ని నీపైన వేసుకొని మా పాపముల కొరకైన శిక్షను భరించి మా నిమిత్తము సిలువ శిక్షను అనుభవించి మరణించిన యేసయ్య మీకు మా స్తోత్రములు అపవాది తలను సిలువలో చితకద్రొక్కి సమాధిని గెలచి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయునిగా మూడవ దినమందు తిరిగి లేచిన యేసయ్య మీకు మా స్తోత్రములు నిన్ను వెంబడించిన శిష్యులకు తిరిగి లేచిన తరువాత 11 సార్లు ప్రత్యక్షమై 40 దినములు వారితో గడిపిన దేవా మీకు మా స్తోత్రములు 40వ దినమందు ఒలీవల కొండపై నుండి మేఘాల మీద పరలోకానికి కొనుపోబడిన యేసయ్య మీకు మా స్తోత్రములు 50వ దినమున మాట ఇచ్చినట్లుగానే పరిశుద్ధాత్మను పంపిన యేసయ్య మీకు మా స్తోత్రములు మమ్మును ఒప్పింపజేయుచు మమ్మును సర్వ సత్యములోనికి నడిపించుచున్న సత్య స్వరూపియగు పరిశుద్ధాత్మ దేవా మీకు మా స్తోత్రములు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపనమును చేయుచు నీ రాజ్యములోనికి చేరుట కొరకు మమ్మును సిద్ధపరచుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు మా స్తోత్రములు గొర్రె పిల్ల పెండ్లి విందుకు మమ్మును సిద్ధపరచుచు పరలోకములో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు మా స్తోత్రములు మమ్మును ఆ రాజ్యమునకు తీసుకుని వెళ్ళుటకు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను మహామహిమ ప్రభావముతోను దూతల సమూహముతోను అతి త్వరలో రాబోవుచున్న యేసయ్య మీకు మా స్తుతులు స్తోత్రములు వందనములయ్యా మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు యుగ యుగములు నీకే చెందునుగాక ఆమేన్ 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 హల్లెలూయా.